ఇప్పుడు మీరే చెప్పారు ప్రతిపక్షం అంతా అసత్యాలు దుష్ప్రచారాలు చేస్తుంది అని. ప్రతిరోజు ఏదో ఒకటి ప్రభుత్వం ఏం చేసినా కానీ ఒక అభాండం వేస్తుంది అని చెప్పి అన్నారు. మరి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ అంతా బాగానే ఉంది, కానీ పార్టీ పరంగా ఆ దుష్ప్రచారాలని మీరు ఆపటం కానీ లేదంటే వాళ్ళు చేసే దుష్ప్రచారాలని పద్దాకల కౌంటర్ చేయటం కానీ ఇవే సరిపోతున్నట్టున్నాయి. దీనికి మరి అడ్డుకట్ట ఎట్లా మీరు వేస్తారు? చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశంకు ఉండే ఒకే ఒక స్ట్రెంగ్త్ ఒకటే ఉందంటే అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు. ఒక 10 మీడియా సంస్థలు, అవి టీవీ పరంగా అయితేనేముంది, రాత పరంగా అయితేనేముంది, సోషల్ మీడియా పరంగా ఉంది, వీటిని మరి తిప్పికొట్టే ప్రయత్నం చేయాలిగా, తప్పదు. ఒకవైపు అలాగని ప్రజలకు చేయాల్సిన పనులు ఏమన్నా పెండింగ్లో పెట్టామా? లేదు. ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళ కష్టాలు ఏంటిది, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకు మనం మేనిఫెస్టోలో చేసినట్టు ఇస్తూ అలాగే చేయనాటి కూడా కొత్త పథకాలు ఏం పెట్టగలని అలాగే ముందుకు పోతున్నాం అన్నట్టు. కాబట్టి ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోవడం అనేది కూడా రాజకీయంగా ఒక మంచి పరిణామమే. ఎదుర్కోవాలి, లేకపోతే గోబల్స్ ప్రచారము లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయడమే చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆ పార్టీలో వచ్చిన ఎస్పెషలీ లోకేష్ ఆధ్వర్యంలోని ఈ సోషల్ మీడియా కానివ్వండి చేసే ఒక అసత్య ప్రచారం తప్పకుండా తిప్పికొట్టాలి. మీరు ఆ స్థాయిలో బలంగా ఉన్నారనుకున్నారు, ఎందుకంటే స్వయంగా లోకేషే లీడ్ చేస్తున్నాడు వాళ్ళ సోషల్ మీడియాని. మరి మీ పార్టీ వైపు నుండి అంత బలంగా ఉన్నారా మీరు? పార్టీ వైపు నుంచి సోషల్ మీడియా కన్నా మా పార్టీ ముందు నుంచి కూడా, గతంలో అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ కార్యకర్తలు, మహానేత అభిమానులు అయితేనే ఉంది, యువనేత జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితేనే ఉంది, ఈ సాంఘిక మాధ్యమాల్లో తమ సొంతగా తెలుగుదేశం పార్టీని మట్టుబెట్టాలి, తెలుగుదేశం పార్టీ మళ్ళా ఎన్నికైతే ఇక రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం దేనికి పనికిరాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తండ్రిని మించిన తనయుడైతాడన్న ఒక నమ్మకంతో ఇన్ని పత్రికలు, దాదాపు 10 పత్రికలు అదే తెలుగుదేశం ప్రభుత్వం 2011 పార్టీ 10 పార్టీ పెట్టినప్పటి రోజు నుంచి మళ్ళీ వాళ్ళ అధికారం 2019 పోయినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రత్యక్షంగాను పరోక్షంగాను పర్సనల్గా కూడా ఎన్నో లేనిపోయినట్టు చేసినప్పుడు ఎదుర్కొన్నది మా పార్టీ సైన్యం. వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్, వాళ్ళు అలా అదే ఎనర్జీతో అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇంకొక 15-20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాల వైపు చూసే ముందు వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడన్న ఒక నమ్మకంతో పనిచేస్తున్నారు. నవ్వి అందరిలో కీళ్ల మార్పిడికి కేరోఫెడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ భూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.